తెలిసినాక ఆంధ్రోళ్ళను పంపించినాక అందరికీ ఉద్యోగాలు ఇస్తా గానీ అప్పటిదాకా చదువుకున్న మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికి నెలకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదా చెల్లె? చెప్పిండా? వస్తున్నాయా నెలకు 3016 రూపాయలు? ఎవరికి వస్తలేవా? ఒక్కల కూడా. ఇప్పటికి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు గారికి కలిసి 35 నెలలైందవ్వా. నెలకు 3016 రూపాయలు లెక్క పెడితే మా చెల్లెళ్ళకి చదువుకున్నటువంటి తమ్ముళ్ళకి రావాల్సిన డబ్బులు ఎన్నంటే 1,05,570 రూపాయలు రావాలి. ఎన్ని రావాలి? 1,05,570 రూపాయలు రావాలి. మాజీ సర్పంచ్ రవి గారు ఒకసారి వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నా. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, 2,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, మీటింగ్ వస్తే 500 ఇస్తాం, బీజేపీలో మీటింగ్ కోకపోతే 1,000 ఇస్తాం. చెప్తున్నావా? దసరాకి చిన్న సీసాలు ఇస్తాం, పెద్ద సీసాలు ఇస్తాం, రకరకాల మాయ మాటలు చెప్తున్నారు. పోయినసారి దసరా చేసుకోరా? చేసుకోలేదా మీరు? ఎలక్షన్ లేకపోతే దసరా చేసుకోలేదా? చెల్లె మీ అమ్మని డ్రెస్ కొనియలేదా? కొనిచ్చింది కదా. మరి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి పండుగకి మటన్ ఇస్తే, కోళ్ళు ఇస్తేనే పండుగ చేసుకున్నావా? అవా, ఈ ఎలక్షన్ రాకపోతే దసరా చేసుకోమా మనం? మరి ఏం చెప్పాలనుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ? ఒకవేళ నిజంగా నువ్వు అభివృద్ధి చేస్తే ఎందుకు చికెన్లు, చీరలు, సారేలు, పైసలు ఎందుకు పంచాలనుకుంటున్నావు? మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈటల రాజేందర్ అన్న గెలిస్తే 57 ఏళ్ళకి ఇస్తాన్న పింఛను ఎందుకు ఆగిందో? ఆ పింఛను ఇప్పుడు రిలీజ్ అవుతుంది, దీపావళి తర్వాత వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా నేను మీకు, పోయిన దసరాకి మా తుప్పాకలు కూడా గిట్లే ఎలక్షన్లు ఉండే, నేనే పోటీ చేసిన, గిట్లే మా అక్క చెల్లెళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు. మా దగ్గర కూడా అంత, మీ దగ్గర గరీబ్ వాళ్ళు, ఎవరో మెడల్ చూస్తే మాసం బంగారం లేదు, ఉన్నదా? వ్యవసాయం చేస్తే ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తాయని చెప్తాడు. మీకు ఇంకా మంచిగా మానేరు ఉంది, కాలువలు ఉన్నాయి, మంచి వ్యవసాయం చేస్తే మా సాయం పెట్టాళ్ళు. అవ్వ 1,00,000 రూపాయలు వచ్చినాయా? భర్త మరి తాతయ్య ఆడ దాచిపెట్టిండు, మాసం బంగారం ఎందుకు కొనలేదు? ఒక్కసారి మీరు ఆలోచించాలి. నిరుద్యోగ వృద్ధి రాలేదు, రైతు రుణమాఫీ జరగలేదు, 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నది రాలేదు, దుబ్బాక ఎలక్షన్లప్పుడు ఇస్తాన్న 50,000 ఉద్యోగాలు రాలే, నాగార్జున సాగర్ ఎలక్షన్లప్పుడు ఇస్తాన్న 50,000 ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు ఏమొచ్చినాయంటే ఎలక్షన్లు రాగానే చిన్నవి పెద్దవి కానుకలు వస్తా ఉన్నాయి. ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించండి. రాజేందర్ అన్న నెంబర్ 2 ఉన్నాడు అన్నారు, హరీష్ రావు గారే చెప్పారు మొన్నటి దాకా. ఏమని? ఈటల రాజేందర్ నెంబర్ 2, ఆర్థిక మంత్రి ఆయననే, ఆరోగ్య శాఖ మంత్రి ఆయననే, కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటాడు ఈటల రాజేందర్ అని చెప్పారు. మరి గంత పెద్ద ఆయన ఉంటేనే డబుల్ బెడ్రూమ్ రాకపోయే, పింఛన్ రాకపోయే, కూపన్ కార్డు రాకపోయే, మహిళా సంఘాలకు భవనాలు రాకపోయే, హరీష్ రావు గారి లెక్క ప్రకారం. మరి రేపు గెల్లు సీనన్న గెలిస్తే 100 మంది ఉన్నారా టీఆర్ఎస్ లైన్ లో, మీ సీనన్న తీసుకుపోయి 101 నిల్సాబెడితే 101 సీనన్న అన్ని చదువుకున్న వరకే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి మీరు పొరపాటున కూడా ఒక్క ఓటు కూడా అడిదికేస్తే మీకు మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది, మీకు మీరు అన్యాయం చేసుకున్నట్టు అవుతుంది. దయచేసి ఒకసారి ఆలోచించుర్రి. ఎవరు భయపట్టించినా భయపడకుర్రి. జమ్మికుంట సిఐ బాగా భయపట్టిస్తుండు, ఇళ్ళ పోటీ పొద్దుకి పోలీసు వాళ్ళని దోలిస్తున్నాడు, ఇసుక కుప్పలు సీజ్ చేస్తున్నాడు, బాగా ఎగించోళ్ళం, లేకపోతే మా 0 పాయింట్ వేసుకొని రబ్బర్ చెప్పులు వేసుకున్న పోరగాళ్ళు ఒక్కసారి నిలబడితే బిడ్డ నువ్వు జమ్మికుంటలో కనబడవు అని చెప్పినా ఇన్లే సార్ కట్టలేదు. పక్క ఊరికి పోయి రమేష్ ఇసుక కుప్పలు సీజ్ చేసిండు, దుబ్బ రమేష్ అని ఊర్లే శంభూరిపల్లిలో మన బూత్ కమిటీ అధ్యక్షుడు, 1,00,000,000 రూపాయల ఇసుక సీజ్ చేసిండు. సీజ్ చేసి రమేష్ ను పోలీస్ స్టేషన్ కి పిలిచిండు. ఏమొస్తుంది రమేష్ నీకు? నువ్వు మంచిగా గులాబీ కండువా వేసుకో, నీ ఇసుక నేనే నిలిచాను అమ్మిపిస్తా అని చెప్పిండు. రమేష్ ఫోన్ చేసి నాకు చెప్పిండు, నేను డీజీపీ గారికి కంప్లైంట్ పెడితే ఇలా పగటి నేను వచ్చే వరకు రామచంద్ర రావు సార్ సూట్ కేసు చదువుకొని పోయింది పాప. జమ్మికుంట సీఐ పోయిండు. అందుకని పోలీసు వాళ్ళని బట్టి పైసలు పంచి భయపట్టించి ఎలక్షన్లు గెలుస్తామని ఎవరన్నా అనుకుంటే అదంతా జరిగేది కాదు. జరుగుతుందక్క. వెనకటికి నిజాం నవాబు ఒకడు ఉండే, మా అక్క చెల్లెలు మంచిగా బతుకమ్మ ఆడతారంటే వచ్చి బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడిస్తామని తుపాకులు పెడితే
ఏం చేసినామక్క, చాటలు షీపీర్లు కిచెన్లకు పోయి కారం పొడి తెచ్చి కొడితే నిజాం నవాబు అనేటోన్ని ఉరికిచ్చిర్రు మా అక్క చెల్లెళ్ళు. ఈ రామచంద్రరావులు గా వెంకటరెడ్డిలు గా సత్యనారాయణ సిపిల తోటి మనల్ని లాపుడు అవుతుందా? అవుతుందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా తెలంగాణ తెచ్చుకున్న రోజు కానిస్టేబుల్ కిష్టయ్య కూడా తెలంగాణ కావాలని సర్వీస్ రివాల్వర్ తోటి కాల్చుకొని చచ్చినటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ. ఎందుకు తొందరపడుతున్నారు పోలీసు వాళ్ళు? ఏమొస్తుంది మీకు? రఘునందన్ రావు ఎమ్మెల్యే అయితే పోలీసు వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయా? మా దుపాక కూడా అమీన్ సాబ్ ఉన్నాడు లేడా? సిఐ సాబ్ ఉన్నాడు లేడా? మా సిద్దిపేట సిపి కూడా ఉన్నాడు. ఏమైతుంది? ఎవరు ఉన్నా ఉద్యోగం అదే ఉద్యోగం ఉంటుంది. పోలీసు వాళ్ళ ఉద్యోగం ఏంది? ఏదైనా తప్పు చేస్తే కేసు పెట్టాలి. కానీ టీఆర్ఎస్ వాళ్ళకు ఓటేయకపోతే కేసు పెడతామంటే ఊకుంటామా? రేపు 27వ తారీఖు తర్వాత అందరూ బయటికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయినాక మీరే కథానాయకులు, మీ ఊరికి మీరే హీరోలు, మీరే కథానాయకులు అయి మీ ఊర్లను మీరే నడపాలి. అదేదో సినిమాలు బాలకృష్ణ చెప్తాడు. ఏం చెప్తాడు? మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా అని చెప్పిండా? నేను దుబ్బాకకు పోయిన దసరా పోయినా కేసీఆర్ సార్కి చెప్పిన, నువ్వు చదివిన దుబ్బాకకు వచ్చిన కేసీఆర్, నువ్వు చేసిన తప్పులు మా దుబ్బాక వాళ్ళకి చెప్పిన సారు, నువ్వు చదువుకున్న దుబ్బాకలోనే నీ ఊరికి వచ్చి నీ ఇంటికి వచ్చి దుబ్బాకలోనే భారతీయ జనతా పార్టీ జెండా ఎగురేస్తామని చెప్పిన. ఎవరు లేరు రఘునందన్ వెనకాల? సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు. ఎవరున్నారు రఘునందన్ వెనకాల? గిసంటి పక్క పల్సటి మా అక్క చెల్లెళ్ళు, మెడల మాసం బంగారం లేని మా అమ్మలు, జీరు పాయింట్లు రబ్బర్ చెప్పలు తప్ప ఇంకొకటి లేని పిల్లగాళ్ళే నిల్చని రఘన్న నీకోసం మేము ఉంటామని పోయిన దసరా పండుగకి నాకోసం నిల్చొని నన్ను గెలిపించారు. ఈ తాప మీ హుజురాబాద్ వంతొచ్చింది. ఆలోచించుకోవాలి మీరు. ఇయ్యలో హుజురాబాద్కో చెడ్డ పేరు తెస్తారా? పైసల కోట్లు అమ్ముకున్నారు, నోట్లకి ఓట్లు అమ్ముకున్నారు, లేకపోతే చిన్న సీసాలకి పెద్ద సీసాలకి మటన్ సంచులకి ఓట్లు అమ్ముకున్నారనే చెడ్డ పేరు తెచ్చుకుంటారా? నీతిగా నిజాయితీగా మీ గరీబ్ వాళ్ళ బిడ్డ మీకోసం నిలుస్తున్నాడు, పేదవాళ్ళ కుటుంబాలను ఆదుకున్నాడు, అన్న ఆకలి అవుతుందని ఇంటికి పోతే అన్నం పెట్టినాడు, ఈటల రాజేందర్ దిక్కుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నా. ఏదో పథకాలు ఆగిపోతాయట. మా దుబ్బాకలు కూడా చెప్పిండు హరీష్ రావు సార్. ఏమని? రఘునందన్ గెలిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయి అన్నాడు. రఘునందన్ గెలిస్తే కరెంటు మోటార్లు ఉంటాయి, కరెంటు మీటర్లు వస్తాయి, కరెంటు బిల్లులు పెరుగుతాయి, సిలిండర్లు పెరుగుతాయి, పెట్రోల్ పెరుగుతాయి అని చెప్పిండు. ఒక్క రఘునందన్ గెలుపుతోటో, ఒక్క ఈటల రాజేందర్ గెలుపుతోటో ఏం జరగదు ఇక్కడ. ఏం జరుగుతుంది అంటే టీఆర్ఎస్ నాయకులు కళ్ళు తెరుచుకుంటారు. గరీబ్ వాళ్ళకి సేవ చేయాలి. ప్రగతి భవన్ లో ఫామ్ హౌసులు ఉంటే కుదురది. చదువుకున్న పోరగాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచిస్తుంది. అదే రాజేందర్ అన్నకు ఒకవేళ పొరపాటున మీరు అన్యాయం చేస్తే కేసీఆర్ ఏమనుకుంటాడంటే, నేను నిన్నటిదాకా గొర్రెలు ఇచ్చిన, గొర్రెలు ఊపినట్టే మా వాళ్ళు ఊపిరు, రేపు పందులు ఇద్దామనుకుంటున్నా, వీళ్ళు కూడా పందులు లెక్కనే అవుతారు అని అనుకుంటాడు సారు. ఆ చెడ్డ పేరు తెచ్చుకుంటారా? హుజూరాబాద్లో ఇంటికి 100,000 రూపాయలు ఇస్తే కూడా ఈటల రాజేందర్ని గెలిపించుకున్నారనే మంచి పేరు తెచ్చుకుంటారా? ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు. ఏమైతుంది? ఒక్కటి పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోదు, హరీష్ అన్న మంత్రి పదవి పోదు, కేటీఆర్ జాగాలో కేటీఆర్ ఉంటాడు. మనం ఓట్లు వేసినా వేయకుండా మా చెల్లె పోయి దుబాయ్లో బతుకమ్మ ఆడుతుంది. ఆడిందా మన బతుకమ్మ? 2 కోట్లు ఖర్చు పెట్టి ఆడింది మా చెల్లె. ఎన్ని కోట్లు? ఆ పెద్ద బంగ్లా మీద మా చెల్లె బొమ్మ చూపెడితే 1 నిమిషానికి 50 లక్షలు. ఎంత? 50 లక్షలు అయితే మా సాయంపేటలో మా అక్క ఇళ్ళకి మాసం బంగారం వస్తుండేనా రాదా? సారు బొమ్మ చూపిస్తే 50 లక్షలు, బతుకమ్మ చూపిస్తే 50 లక్షలు, జై తెలంగాణ అని రాస్తే 50 లక్షలు. మొత్తం 2 కోట్లు ఖర్చు పెట్టింది మా చెల్లె దుబాయ్కి పోయి. 2 రోజులలో 2 కోట్లు ఖర్చు పెట్టింది. అదే 2 కోట్లు ఇదే చాయంపేటలో మా గరీబ్ వాళ్ళకి ఇస్తే మా చెల్లెళ్ళ బతుకులకు ఇట్లా ఉంటుండేనా? ఒక్కసారి ఆలోచించాలి. మీ బిడ్డకో న్యాయం, మా తెలంగాణ ఆడపడుచులకో న్యాయమా అని అడగాలా? సప్పుడేరు 2,000 పింఛను ఇవ్వమంటే ముసలమ్మకు 2,000 ఇస్తే ముసలాయనకు పింఛను ఇయ్యరు.
అత్తకు పింఛనిస్తే కోడలకు పింఛన్ రాదు. కోడలు వెనకాల బీడీలు చుట్టుకుంటూ అనుకుంటది, ఈ ముసళ్ళు ఎప్పుడు పోవాలి, నాకు పింఛన్ ఎప్పుడు రావాలని. వీనింట్లో మనవాడ, వాడిచ్చే 2000కి కోడలు అత్త సాగు పోరాలా? అవసరం అది మనకి. సారు జీతం ఎంత తీసుకుంటుడు, సార్ ఇంటికి ఎన్ని పైసలు పోతున్నాయి ఒక్కసారి ఆలోచించుండ్రి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు జీతం 5 లక్షలు, రామన్న మంత్రి జీతం 4 లక్షలు, హరీష్ అన్న మంత్రి జీతం 4 లక్షలు, షెల్లే కవిత ఎంపీ తర్వాత ఎమ్మెల్సీ ఆమె జీతం 3 లక్షలు. వెనకాల గోళీలు వేసినందుకు అని తెచ్చుకుండు సడ్డగురు కొడుకని సంపద లెక్కనే ఉంటాడు సంతోషు. వాడు కూడా బెదిరిచ్చిండంట, బెదరాయన బెదరాయన అందరికి ఉద్యోగాలు ఇచ్చినావు, మరి గోళీలు ఇచ్చేది నేను, బిడ్డ 2 ఇచ్చే కాడ 4 ఇస్తా, పొద్దుకుతే మరి తెల్లారని నీకు వారి అని బెదిరిస్తే మరి సంతగా నీ కూడా ఎంపీ తీసుకురాబాయ్ అని ఇచ్చిండు వానికి 3 లక్షలు జీతం. మొత్తం సారింట్లో ఎన్ని కొలువులు? 5 కొలువులు. మొత్తం జీతం ఎంత ఎత్తుకుపోతుండు నెలకి? 20 లక్షలు ఎత్తుకుపోతుండ్రు ఐదుగురు కలిసి. మనం ఎంత ఇవ్వంటున్నాం? ముసలవ్వ 2000 ఇవ్వంటుంది. ముసలవ్వకు 2000 ఇస్తే ముసలాయనకు 2000 ఇస్తే తప్పైతే అది, మనకు 2000 ఇచ్చుడు తప్పైతే, ఇంటికి ఒకటి ఇచ్చుడు కరెక్ట్ అయితే కేసీఆర్ ఇంటికి కూడా ఒకటే ఉద్యోగం ఉండాలా వద్దా? వాళ్ళ ఇంట్లో 5 పెట్టుకొని మనకు ఒకటి ఇస్తే న్యాయమా? తాత ఆలోచించాలి. ఈ 2000 పంచాయతీ చెప్తిగా ముసలాయన పొద్దంతా కష్టం చేసి వస్తాడు, ముసలవ్వ 2000 అనుకుంటది. దసరా పండుగకి నా బిడ్డనో మన్మడో మన్మరాలు వస్తుంది, ఓ రైకనో జాకెటో డ్రెస్ కొనిద్దామని దాచిపెట్టుకుంటుంది. ఈయన పొద్దంతా పొలం కాడ పనిచేసి వచ్చే కిరాణా దుకాణాలలో ఏమో వాసన రాబట్టే, చిన్నవి పెద్దవి మస్తుగా అమ్మబట్టి ముసలాయనకు దూపు అయ్యబట్టే వంగబట్టి ఎడుగుద్ది అడుగుద్ది ముసలాయన ఆయన పైసలు ఎత్తుకపోతాడు. ముసలవ్వ ఏమంటే ఇస్తుందా? మన్మరాలకు జాకెట్ కొనిస్తా డ్రెస్ కొనిస్తా అని దాచిపెట్టుకుంటుంది. 2000కి 4 మొగలకు పంచాయతీ, అత్త కోడళ్ళకు పంచాయతీ. ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించుండ్రి. వెనుకకి వెళ్ళి సంపద చూపెడుతున్నాడు ఛాయంపేట మంచి వాళ్ళు, చాలాసేపు మాట్లాడదాం అనుకోని నేను వచ్చిన సంపద చెప్తున్నాడు 7 అవుతుంది, పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు రగన్న మన కోసం మీటింగ్ బంద్ చేద్దామని చెప్తున్నాడు. మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అన్నం ఉడికిందా లేదా అంటే ఒక్క మెతుకు చాలు. 6 సార్లు గెలిపించారు రాజేందర్ అన్నాడు. ఆయన ముంచేటోడైతే, దోసుకునేటోడైతే, దాసుకునేటోడైతే, పైసలు సంపాదించేటోడైతే, గరీబ్ వాళ్ళ భూములు గుంజుకునేటోడైతే 6 సార్లు మీరు గెలిపించకపోదురు. మంచికి మారు పేరు ఈటల రాజేందర్ గారు, ఇంకొకసారి గెలిపియండి, మీ గరీబ్ వాళ్ళ బతుకులలో మార్పు వస్తుందని తెలియజేస్తూ కమలం గుర్తుకే. అవ్వ అంటలేరు, నాకు జర కళ్ళు తేజుకుంటాయి. రాజేంద్ర అన్న గెలిచినాక మళ్ళీ మీ ఊరికి వస్తా, ఇదే హనుమంతుని గుడి కాడ కూర్చొని పింఛన్ రానోళ్ళు, పింఛన్ వచ్చిన వాళ్ళు, ఇల్లు రానోళ్ళు అందరు లెక్కలు రాసుకోవాలి. మరి మీరు గట్టిగా అంటేనే నేను రాజేంద్ర అన్నకి చెప్తా, లేకపోతే మా చెల్లెలు అనలేదని చెప్తా. కమలం గుర్తుకే. వెనకాల ఉండాలి అంటలేరు, గుడి నీడ పడుతుంది కనబడతలేము అనుకుంటున్నా, కనబడుతున్నాయి నా కళ్ళు తేజుగానే. కమలం గుర్తుకే. ఈటల రాజేందర్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.